రెడిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వ్యాక్సినేషన్ బిగ్ డే డ్రైవ్ కొనసాగుతూ ఉంది. గతంలో 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించిన ఏపీ ప్రస్తుతం 9 లక్షల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు తెలుస్తుంది. అయితే ఇదే రోజు 8 నుంచి 10 లక్షలకు వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో వ్యాక్సినేషన్ బిగ్ డే డ్రైవ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 9 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం వ్యాక్సిన్లు అందించినట్లు తెలుస్తుంది. అయితే గతంలో అందించిన రికార్డును బ్రేక్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, డ్రైవ్ పెట్టాడు. ఏదైతే వ్యాక్సిన్ సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని 13 జిల్లాలకు చెందినటువంటి కలెక్టర్లు ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఒక్క రోజు మాత్రం 8 లక్షల నుంచి 10 లక్షల వ్యాక్సినేషన్ డోసులు ప్రజలకు టీకా వేయాలనే లక్ష్యంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముందుకు వెళ్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రికార్డును కూడా తిరగరాసింది. గతంలో 6 లక్షల డోసులు వేసి రికార్డ్ సృష్టించింది. దాన్ని తిరిగి ఈ రోజు 8 లక్షలు ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల టీకాలు వేసినట్లు కూడా సమాచారం ఉంది. దీంతో గతంలో వేసినటువంటి రికార్డ్ ని కూడా మరోసారి వైద్య ఆరోగ్య శాఖలు బ్రేక్ చేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా జరుగుతుంది. దాదాపు వైద్య ఆరోగ్య శాఖలు కూడా 10 లక్షల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్ దస్తగిరి, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా నిడమనూరు పిఎస్